వెల్కమ్ టు ఏఎన్ఎన్ న్యూస్. మహబూబ్ నగర్ జిల్లాలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో చేస్తున్న రిలే దీక్షలకు అధికారులు స్పందించడం లేదని బండి విజయ్ కుమార్ అన్నారు. అన్ని జిల్లాల్లో జర్నలిస్టులు కలెక్టర్లకు డిమాండ్లతో కూడిన మెమరాండం సమర్పించారు. ఇప్పటికైనా రాష్ట పౌర సమాచార శాఖ స్పందించి 239 జీవోను సవరించాలని, చిన్న పత్రికల్లో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలని కోరారు. గత 22 రోజులుగా జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విలేజ్ దీక్షలు చేపట్టడం జరిగింది. అయినా ఇక్కడ జిల్లా కలెక్టర్ కానీ సమాచార శాఖ నుండి కానీ ఎలాంటి స్పందన రాలేదు. అందుకే ఈరోజు టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అసెంబ్లీ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అన్ని జిల్లా కలెక్టర్లకు మెమోరాండం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా జీవో 239 అమలు చేయాలని, మహబూబ్నగర్ జిల్లాలో అస్తవ్యస్తంగా ఉన్న అక్రెడిటేషన్ కార్డుల ఇష్యూను పరిష్కరించాలని, అలాగే సభ్యునిగా ఉన్న రాష్ట్రంలోనే ఎక్కడా లేని సభ్యుని అక్రెడిటేషన్ కార్డును కూడా రద్దు చేయడం జరిగింది. అది ఈ జిల్లాలోనే మహబూబ్నగర్ జిల్లాలోనే జరిగింది. వెంటనే ఆ చర్యను పునరుద్ధరించాలని, వెనక్కి తీసుకొని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ, అలాగే అధికారుల నిష్ఠారాజ్యంగా ఏకపక్షంగా జారీ చేసే పద్ధతిని విడనాడాలని, అట్లాగే ఒకవేళ ఏదైనా జర్నలిస్ట్ తప్పు చేస్తే ఆ జీవోలో కేవలం చైర్మన్కి అధికారాలు ఉన్నాయి, అది రద్దు చేయాలని, ఆ జీవోను సవరించాలా మొత్తం కమిటీకి ఉండాలి తప్ప ఏకపక్షంగా అధికారులు కట్టబెడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసే అవకాశం ఉంది. ఏ జర్నలిస్ట్ అయితే వ్యతిరేకంగా రాస్తాడో, ఏ జర్నలిస్ట్ అయితే వాస్తవాలు రాస్తాడో అధికారులకు వ్యతిరేకంగా అనిపిస్తే ఆ కార్డు రద్దు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఆ అధికారాలను కూడా కమిటీకి పూర్తి స్థాయిలో ఇవ్వాల్సిన అవసరం ఉంది. డిమాండ్ చేస్తూ మహబూబ్నగర్ జిల్లాలో జరిగే దీక్షలకు సత్వరమే పరిష్కారం సూచించాలని, అధికారులు మట్టి వైఖరిని విడనాడాలని కోరుతూ ఈరోజు ఈ ర్యాలీ, అట్లాగే మెమోరాండం ఇవ్వడం జరిగింది. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ మైదానంలో జాయింట్ కలెక్టర్ స్వర్ణలత ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్, స్థానిక అధికారులు తదితరులు పాల్గొన్నారు. జనగాం జిల్లా కేంద్రంలో ఆర్టీసీ ఛార్జీలు పెంపును వ్యతిరేకిస్తూ టీపీసీసీ మాజీ అధ్యకుడు పొన్నాల లక్ష్మయ్య వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రభుత్వం ఇవ్వాల్సిన సొమ్ముతో పాటు రాయితీలు బకాయిలు చెల్లిస్తే రేట్లు పెంచాల్సిన అవసరం లేదన్నారు. రవాణా శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు సంస్థను లాభాల బాటలో తెచ్చిన మీరు ముఖ్యమంత్రిగా ఉండి సంస్థను ఎందుకు కాపాడడం లేదని మండిపడ్డారు. మానవాధర దృక్పథం లేదు, అంతేకాదు మానవత్వం లేదు, మాట మార్చే ముఖ్యమంత్రి, మూర్ఖపు నిర్ణయాలు తీసుకునే ముఖ్యమంత్రి, మూర్ఖపు నిర్ణయాల ముఖ్యమంత్రి, మాట మార్చే ముఖ్యమంత్రి, మానవత్వం లేని ముఖ్యమంత్రి. ఏ కోణంలో చేస్తున్నాడు? రాజకీయ కోణం, దోపిడీ కోణం. ఏమయ్యా, 2 మాసాల కింద ఏం చెప్పావు? సెల్ఫ్ డిస్మిస్, సెల్ఫ్ డిస్మిసా? ఎన్ని వందల పుస్తకాలు చదివావు? 8000 పుస్తకాలు చదివావు? సెల్ఫ్ డిస్మిస్ కడతాం, 55 రోజుల తర్వాత అందరినీ తీసుకోవడం ఉందా? ఏమైనా అవగాహనతోటనా, ఇంగిత జ్ఞానంతోటనా, ప్రజల అవసరాల కోసమా? 50,000 కార్మికులు ఉద్యోగస్తుల ఉసురు తీసుకొని 55 రోజులు పస్తులు పండే విధంగా చేసి కార్మిక హక్కులను, ఉద్యోగుల హక్కులను ప్రజాస్వామ్యంలో కలరాసి ఈ కార్యక్రమాల. నీలో దోపిడీ కోణం ఉంది, రాజకీయ కోణం ఉంది. ఇది మేము ఘంటాపదంగా చెప్తున్నాం. దోపిడీ కోణం ఆస్తులు దోచుకునేందుకు చేసిన కోణం. వరంగల్ హంటర్ రోడ్లో
టైం రీట్రీడింగ్ కంపెనీ ఎవరికి ఇచ్చారు ఆ భూములని తెలుసు. కరీంనగర్ లో ఏం చేశారు? హైదరాబాద్ లో ఏం చేస్తున్నారు? ఈ సమ్మె నోటీస్ ఇస్తే తప్ప, ఇది హక్కు కాదా? 35 రోజుల ముందు నోటీస్ ఇస్తే 3 రోజుల ముందు తూతూ మంత్రంగా అధికారుల సమావేశం పెట్టావా, చర్చిస్తావా? ఏమయ్యా నీ ముఖం ఎక్కడ పెట్టుకుంటావు? డిపోకి 5 చొప్పున నిన్న పిలిచి భోజనం పెట్టి చర్చించావా? నువ్వు చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకున్నావా? నిర్ణయం తీసుకున్న తర్వాత పిలిచావా? ఏ ప్రజల చెవులో పూలు పెట్టే రోజులు పోయినాయ్యా. ప్రజలు చైతన్యవంతులు, అవకాశం కోసం చూస్తారు, తిప్పి కొడితే చరిత్రలోనే కాదు. నువ్వు మహబూబాబాద్ జిల్లా కురుమి మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల బాలికల హాస్టల్ను రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. అనంతరం బాలికల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. హాస్టల్లో తాగునీటి వసతి మెరుగుపరచాలని, కోతులు బెడద తొలగించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. హాస్టల్ వార్డెన్ పద్మ పిల్లలతో పాటు అక్కడే అందుబాటులో ఉండడం, బాలికలు వార్డెన్ గురించి మంచిగా చెప్పడంతో ఆమెను అభినందించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ బిందు, జెడ్పీటీసీలు, గిరిజన అభివృద్ది అధికారి ప్రియాంక, సంక్షేమ అధికారి సంధ్యారాణి, అదనపు ఎస్పీ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రియాంకారెడ్డి మానసులపై లైంగిక దాడికి పాల్పడిన వారిని బహిరంగంగా ఉరితీయడమే సరైన శిక్ష అని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. యువతలపై వరుసగా జరుగుతున్న దాడులను ఆమె తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా మృతులకు నివాళులు అర్పిస్తూ ములుగులో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. మహిళలను గౌరవిద్దాం, కాపాడుదామంటూ నినాదాలు చేశారు. మహాత్మాగాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తులు వెలిగించారు. నిందితులకు ఉరిశిక్ష అమలు చేసేలా రాష్ట ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సబ్ రిజిస్టర్ తస్లిమా, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యకుడు కుమారస్వామి, అహ్మద్ పాషా, కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర మహిళలకు ఒక భరోసా ఇచ్చే విధంగా స్టేట్మెంట్ లేకపోవడం బాధాకరం. వెంటనే మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, మానసను కూడా మొన్న మానసను కూడా ఇదే వరంగల్ లో మరి నమ్మించి మోసం చేసి అత్యాచారం చేసి చంపినటువంటి దుండగుడు అక్కడే ఉన్నాడు. 3 నెలల క్రితం 9 నెలల పాప శ్రీత మరి తల్లి పొత్తులలో పడుకొని ఉంటే తీసుకెళ్లి 9 నెలల పాపను కూడా అత్యాచారం చేసి హత్య చేసి చంపితే దుండపోతును మేపినట్టుగా, పందికొక్కులను మేపినట్టుగా ప్రజా ధనాన్ని అసలు జైల్లో పెట్టి పోషిస్తా ఉంటే వాళ్ళు మళ్ళా 4 రోజులకు మళ్ళా బయటకు వచ్చి మళ్ళా 4 రోజులు అత్యాచారం చేస్తే ఎవరు బాధ్యులను మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వము వెంటనే మరి చర్య తీసుకొని వారిని ఉరిశిక్ష వేయాలి. వరంగల్ లో గతంలో మరి ఇద్దరు అమ్మాయిల మీద ప్రసన్న మరియు ప్రణీత ప్రసన్న వాళ్ళ మీద యాసిడ్ దాడి చేస్తే వాళ్ళని ఎన్కౌంటర్ చేసింది ఆ రోజు సజ్జనార్ ఎస్పీగా ఉన్నాడు. ఈ రోజు కూడా ప్రియాంక ఇన్సిడెంట్ జరిగినటువంటి ప్రాంతానికి సిపిగా సజ్జనార్ గారే ఉన్నారు. దయచేసి మీరు ఆ రోజు వివరించిన విధంగానే ఈ రోజు కూడా ఆ 4 దుండగులు కాల్చేయండి. మహిళలకు ఒక భరోసా వస్తుంది, భయం పోతుంది. ఈ దుండగులకు భయం పుడుతుంది. వణుకులో మరి వెన్నులో వణుకు పుట్టాలంటే ఖచ్చితంగా ఇట్లాంటి ఘటనలు జరగాలి. ప్రజల కోసం పనిచేసే వాళ్ళని చంపుడు కాదు, ప్రజల కోసం మాట్లాడే వాళ్ళ గొంతు నొక్కడం కాదు. ప్రజల యొక్క జీవించే హక్కును, మహిళల యొక్క అస్తిత్వాన్ని నాశనం చేస్తున్నటువంటి ఇలాంటి దుండగులను కాల్చిపడేయండి. ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ మరి మానస ప్రియాంకల యొక్క మనశ్శాంతి, వారి యొక్క ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబానికి మేము అందరం అండగా ఉంటామని తెలియజేస్తూ మరొక ఆడపడుచు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ప్రాణాలు కోల్పోకుండా ఉండాలి, రక్షణతోటి ఉండాలంటే ఖచ్చితంగా వీళ్లకు ఉరిశిక్షలు పడాలని ఈ సందర్భంగా మరి విద్యార్థులు కూడా ప్రతి ఒక్కరు నినదిస్తూ ఈ రోజు వాళ్ళందరూ బయటకు వచ్చినందుకు వారందరికి కూడా ధన్యవాదాలు. ఏ ఒక్క మహిళకు అన్యాయం జరిగినా మేమంతా ఉన్నామని ఈ రోజు దేశమంతా కూడా కదిలొచ్చినట్టుగానే. డాక్టర్ ప్రియాంకారెడ్డి హత్యను నిరసిస్తూ శ్రీకాళహస్తి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులోకం కదం తొక్కారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యుడు మధుసూదన్ రెడ్డి పాల్గొని విద్యార్థులతో పాటు ర్యాలీ నిర్వహించారు. బాధితురాలికి న్యాయం చేయాలని నినాదించారు.
నిందితులను కఠినంగా శిక్షించాలని, వారిని బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నిందితులను కఠినంగా శిక్షించాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. కాల్ చేశారు, ఆ మాకు కాల్ చేయాలి. కాల్ చేస్తేనే దేశంలో ఎవరు కూడా అట్లా చేయాలనే ఆలోచన కూడా రాదు. ఎందుకంటే చాలా బాధాకరం. దీని మీద అన్ని పార్టీలు కూడా అతన్ని ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలని ఎందుకు డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళకి చేసిన తప్పుకి ఎవరు కూడా ఇండియాలో చేయకూడదని అనుకుంటున్నాం. మా శిక్ష పడాలని కోరుకుంటున్నాం. శ్రీకాళహస్తి పట్టణంలోని సరస్వతి ఆడిటోరియంలో కోఆపరేటివ్ బ్యాంక్ పాలక మండలి కమిటీని ఏర్పాటు చేశారు. పాలక మండలి చైర్మన్ గా సెట్టిపల్లి సురేష్, వైస్ చైర్మన్ గా కృష్ణారెడ్డి, డైరెక్టర్లుగా రవికుమార్, శేఖర్, రాజేంద్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ, టౌన్ బ్యాంక్ ను అభివృద్ది పరచాల్సిన బాధ్యతను మీ మీద పెడుతున్నామన్నారు. ప్రజలు మన మీద నమ్మకంతో మనల్ని గెలిపించారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలకు సేవ చేయాలని అన్నారు. ఎప్పుడు వచ్చిన యాత్రికులందరూ కూడా స్నానం చేసుకుని రామ కేతు పూజ పోతే ఆ రాత్రి స్టే చేస్తే బిజినెస్ అన్ని కూడా జరుగుతాయి, హోటల్ జరుగుతాయి, మన లోపల కూడా బాగుంటుంది ఉద్దేశంతో ఆ కార్యక్రమం తీసుకున్నా. ఆ 150 కోట్లు పెట్టి డ్యామ్ కట్టనే మనం పోటీ కోటి పెట్టాలనుకుంటా. పోటీ శ్రీకాళహస్తి ఎన్ని కూడా చేసి చూపిస్తా. ఎన్ని నేను అబద్ధాలు చెప్పను, ఏమైనా కానీ నేను పోరాడి తీసుకొచ్చి కాళహస్తి ప్రజలకు చెప్పినట్టు ఎన్ని నేను ఎలక్షన్లో చెప్పలా, నేను చెప్పలా. ఇప్పుడు ఎలక్షన్ లేదు, ఇప్పుడు ఎలక్షన్ లేదు, ఇంకా 4 సంవత్సరాలు ఏందో. ఎట్టయితే మన శ్మశానం రెడీ అనుకోవాలి చేస్తున్నాము, మీ అందరు ఆశీర్వాదం అవుతుంది, అది కూడా అవుతుంది ఖచ్చితంగా. కాళహస్తి మంచిగా కోరుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి అది కూడా మంచిగా అవుతుంది కాబట్టి ఇండస్ట్రీస్ వస్తుంది. దయచేసి ఎవరున్నా కూడా శ్రీకాళహస్తి ఎవరు ల్యాండ్ అమ్మరు. మళ్ళీ చెప్తున్నా, మీ ఇంట్లో ఒక తమ్ముడుగా చెప్తున్నా, రాబోయే రోజుల్లో శ్రీకాళహస్తి ఏ స్థితిగా పోతుందంటే, ఈరోజు ఎవరి ఫోన్లకి రికార్డ్ చేసుకోండి, ఆఫ్టర్ 5 ఇయర్స్ 5 సంవత్సరాల లోపల కాళహస్తి బెంగళూరులో సైట్ కట్టి ఎంత రెంట్లు వస్తాయో, మెట్రాస్ లో సైట్లు కట్టి ఎంత రెంట్లు వస్తాయో, రాబోయే రోజుల్లో చిన్న మెట్రాస్ లాగా ఇండస్ట్రీని తీసుకొచ్చి బాధ్యతలు తీసుకోకుండా శ్రీకాళహస్తిలో తిరుమలకి పోటీగా, ఇండస్ట్రీకి పోటీగా తీసుకొని వస్తున్నారు. దాదాపు నెల్లూరు జిల్లా బంగారుపాలెం మండలం మొగిలివారి పల్లి గ్రామంలో రాత్రి ఏనుగులు గుంపు పొలాల్లోకి రావడంతో పంట పొలాల్లో ఉన్న విద్యుత్ తీగలు తాకి ఒక ఏనుగు మృతి చెందింది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, 2 నెలలుగా ఏనుగులు రావడం లేదని, పంట కోతకు రావడంతో మళ్లీ వస్తున్నాయని ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించామన్నారు. విద్యుత్ తీగలు క్రిందకి వేలాడుతున్నాయని గత కొంతకాలంగా ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని అన్నారు. సకాలంలో విద్యుత్ అధికారులు స్పందించి ఉంటే ఈ దుర్ఘటన జరిగి ఉండేది కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మాకు పొలాలు చాలా నష్టమైపోతున్నాయి. ఈ ఏనుగులను అరికెడితేనే మేము ఏదో అంత ఎంత పైరు చేసుకుని బతకగలుగుతాం, లేదంటే ఊర్లో ఇచ్చిపెట్టేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఎన్ని ఏనుగులు వస్తాడు ఆయన? సుమారు
ఒక మూడో గుడ్డ, ఒక ఏడో గుడ్డ, ఒక పదహైదో గుడ్డ మొత్తము లెక్కేసేది మనం ఎట్లా అవుతుంది రెయ్యి చూస్తే మనం భయపడతాము. ఎన్ని రోజులుగా వస్తుంది? ఇప్పుడు రెండు నెలలుగా రాకుండా ఉన్నాయి, ఆ వరకు ముందు వస్తూ ఉన్నాయి, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిపోయినాయి. ఈ మళ్ళీ కోతలు అయ్యే టైంకి వస్తాయి, మళ్ళీ పాడు అంతా ధ్వంసం చేసేసిపోతూ ఉన్నాయి. మేము ఇక్కడ బతికేదానికి అవకాశం లేదు. ఇంకా నైట్ ఎన్ని ఏళ్ళకి వచ్చిందా? రాత్రి ఎన్ని ఏళ్ళకి వచ్చిందా? రాత్రి 8:30 వచ్చేసినాయి గుడ్డ. సరే, మీరు ఫారెస్ట్ వాళ్ళు కంప్లైంట్ చేయలేదా? ఫారెస్ట్ వాళ్ళు రోజు వస్తా ఉన్నారు, ఏం చేస్తారు? వాళ్ళు కూడా కావలు ఉన్నారు, వాళ్ళు మాత్రం టపాసులు కాలుస్తున్నారు. ఏం ప్రయోజనం లేదు, గొర్రెలు మేకలు ఉన్నట్టుగానే ఉన్నాయి. మామూలు తొక్కులేదు రాత్రి అంతా టపాసులు కాల్చిన వాళ్ళు కాల్చిన వాళ్ళు. రాత్రి తెల్లవారేదాకా, రాత్రి ఒంటి గంట దాకా కూడా కాలుస్తూ ఉండేది టపాసులు. అవి అలవాటు అయిపోయినాయి. సరే, కరెంటు తిరిగి మరి కిందికి ఉన్నాయి కదా, ఇంకేం కంప్లైంట్ చేయలేదా మీరు? చేసినాం సార్, కరెంట్ వాళ్ళకి. కరెంట్ వాళ్ళకి వీటికి 2-3 ఏళ్ళకి ముందుగానే చేసినాం. వీటి చేసి వీటికి 5-6 ఏళ్ళకి చేసిండేది, ఇప్పుడు కాదు, 5-6 ఏళ్ళకి ముందు కంప్లీట్. సరే, కరెంట్ వాళ్ళు ఎందుకు వైర్లు పైకి లాగలేదు? ఇదో అదో ఇదో అంటారు, ఏం చేస్తాము? ప్రతిరోజు గుర్రెలు మేకలు లాగానే తిరుగుతున్నాయి. ఏనుగులు పట్టించుకునే నాదులు లేడు. వాళ్ళు వస్తారు ఊరికి నామక వాసుక టపాసం కలుస్తారు. మేము ఉండవ పడతామంటారు, ఏం చేసింది ఏం లేదు. రైతుకి నష్టపరిహారం కట్టించింది ఏం లేదు. కరెంట్ లైన్ గురించి ఒక 5-6 ఏళ్ళకి ముందు చెప్పాము, వాళ్ళు చూస్తారు, పోతానే ఉన్నారు. లైన్ అంతా క్లీన్ చేసినప్పుడు అంతా చూస్తూనే ఉన్నారు. మరి కిందికి వెళ్ళాడుతుంది కదా, దానికి ఎట్లా? వాళ్ళు ఏం పట్టించుకోలేదా? వాళ్ళు ఏం పట్టించుకోలేదు కాబట్టి దీన్ని నేను ఉండాలి. రోజున కానీ ఏనుగులు రోజున ఎక్కువ అయిపోయింది. పంటలు ఆపేసినాం, పంటలు చేసేది ఆపేసినాం. ఏనుగులకే సరిపోయింది బతుకు. చూడండి, ఈ చుట్టుపక్కల మళ్ళీ పూర్తిగా చేసుకుని ధైర్యం చేసి చేసిన వాళ్ళు పంట మొత్తం లాస్ అయింది. లాస్ అయితే కూడా వాళ్ళు 10,000 రూపాయలు అయింది అనుకోండి, 1,000 రూపాయలు ఇస్తారు. 1,000 రూపాయలు తిరిగి ఖర్చులు సరిపోతా ఉంది. ఫారెస్ట్ లేదు పూర్తిగా, పూర్తిగా నష్టపరిహారం కట్టించడం లేదు. 10,000 అవుతుందంటే 1,000 రూపాయలు ఇస్తారు. అది ఆ వారం రోజుల్లో ఈ టన్ మన్నాడలకి, వాళ్ళ ఫారాలకి, మొత్తం వాళ్ళ ఫోటోలకి మొత్తం తిరిగి దానికి సరిపోతుంది ఆ ఖర్చుకి. ఆ చెక్కెత్తు వేసేలోపు ఆ ఖర్చుకు సరిపోయి ఉంటుంది. ఆ వాళ్ళు ఇచ్చే 1,000 రూపాయలు కూడా మాకు పూర్తిగా నష్టపరిహారం కట్టించడం లేదు. 1% కట్టిస్తారు, 10% ఏంటంటే 10% కట్టిస్తారు. అవన్నీ ఎంఆర్ఓ సంతకం సంతకాల సంతకాలు అంతా పెట్టి కాబట్టి రైతు పూర్తిగా నష్టపోతాను. ఈ ఏరియాను వదిలేకపోవడం లేదు. ఏనుగులు టోటల్ మేకల మంద తిరిగినట్టుగా ఉన్న పైరు చుట్టుపోతే ఏ పైరు చేసినా అన్ని నష్టమే. మళ్ళీ మామిడికాయలు కాలం వస్తే మామిడికాయలు తోపులు వదిలిపోవడం లేదు, వరి కాలం వస్తే వరికి మారే. కాబట్టి చాలా మంది రైతులు ఇక్కడ పంటలు చేసేది మానేస్తున్నాం. ప్రతి మనకు రైతు 10 ఎకరాలు ఉంటే రైతు కూడా కూలిపోతున్నాడు. ఇప్పుడు ఏనుగుల వల్ల కూలిపోయి స్టేజ్కి వచ్చేసినారు అందరూ. పైరు చేయాలి, నీళ్లు ఉన్నాయి, మాకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఏనుగులు కోతుల రోజంతా మేమేం పైరు చేయలేకుండా పోతాం. ప్రియాంక రెడ్డిపై జరిగిన అత్యాచారం కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ ర్యాలీ నిర్వహించారు. కళ్యాణదుర్గంలోని పలువురు మహిళలు, కళాశాల విద్యార్థులు, వైసీపీ కార్యకర్తలతో ఎమ్మెల్యే కోవత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి యువతి ఎమర్జెన్సీ నెంబర్లను తమ ఫోన్లో నిక్షిప్తం చేసుకుని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇలాంటి ఘటనలు ఇకపై జరగకుండా నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. భారతదేశంలో స్వతంత్రం వచ్చింది కానీ ఇంకా నిజంగా మహిళల పట్ల ఎంత అమానుషంగా మనం చూసినామో, దిశ అనే ఒక మహిళ పైన అత్యాచారం జరిగింది. ఆమె పైన గ్యాంగ్ రేప్ చేసి కాల్ చేసినారు కూడా. దేశానికైతే నిజంగా స్వతంత్రం వచ్చింది కానీ మహిళల పట్ల ఇంకా పురుష ప్రధానమైన సమాజంలో పురుష ప్రధానమైన సమాజంలో మహిళ ఇంకా బందీగానే ఉంది. మహాత్మా గాంధీజీ గారు పేర్కొన్నారు, ఏ రోజైతే ఒక మహిళ నడురాత్రిన స్వతంత్రంగా తన ఇంటికి చేరుకుంటుందో నిర్భయంగా, ఆ రోజు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినట్లే అని ఆయన పేర్కొన్నారు. అయితే ఈరోజు మనం చూస్తే మహిళలు ఎంత నిస్సహాయకంగా ఉండారంటే, ఈ సమాజంలో మనము చాలా ఎడ్యుకేటెడ్స్ ఉన్నాము, మనము అత్యున్నతమైన ప్రొఫెషన్స్లో ఉన్నాము. ఈరోజు మనం చూస్తే కనుక మనం నిజంగా నాసాలో కూడా వర్క్ చేస్తున్నాం. అయితే కూడా ఈ గ్యాంగ్ రేప్ అనేది ఈరోజు జరిగిందే చాలా చాలా అంటే చాలా దారుణంగా ఉంది. మేమందరూ ఈరోజు కళ్యాణదుర్గం పట్టణంలో క్యాండిల్ ర్యాలీ చేస్తూ ఈ దారుణమైన క్రైమ్ని
మనము ధిక్కరిస్తున్నాము, ఖండిస్తున్నాము కూడా. ఆంధ్ర రాష్ట్రంలో ఉండే మహిళలందరికీ కూడా అదేవిధంగా ఎప్పుడైతే సాయం కావాలా అని కోరుకుంటారో మహిళలు, వాళ్ళందరికీ కూడా మీరు మిమ్మల్ని ఎడ్యుకేట్ చేసుకోండి. ఎందుకంటే చాలా హెల్ప్ లైన్స్ ఉన్నాయి, చాలా నంబర్స్ ఉన్నాయి. మనము వెంటనే ఆ నంబర్కి ఫోన్ చేస్తూ వెంటనే పోలీస్ని అలర్ట్ చేస్తూ మమ్మల్ని మనము సేఫ్ గార్డ్ చేసుకునే విధానంగా మనం చూడాలి. అదేవిధంగా కళ్యాణధురంలో అయితే నిజంగా మన కాన్స్టిట్యూన్సీలో ప్రతి ఒక్క ఆడబిడ్డకు కూడా ఎడ్యుకేట్ చేసే విధానంగా రాబోయే రోజులు అయితే మేము క్లాసెస్ పెట్టుకుంటాము, వాళ్ళకు బాగా ఎడ్యుకేట్ చేస్తాము. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ప్రతి ఒక్క మహిళ కూడా ఎడ్యుకేట్ చేసుకుంటూ హెల్ప్ లైన్స్ ఉండే నంబర్స్ ఏదైతే హోమ్ మినిస్ట్రీ ద్వారా మనం చూస్తున్నాం, నిన్న మొన్నంత రిలీజ్ చేసిండే హెల్ప్ లైన్ నంబర్స్ కూడా మనం వెంటనే మనం ఫోన్ చేసి మనము అలాంటి సమయంలో మనం హెల్ప్ తీసుకునేలా అని కోరుతున్నాము. నిజంగా దోషిగా తేలిండే ప్రతి ఒక్కరిని కూడా పబ్లిక్ ఉరి తీయాలి అని కూడా నేను ఈరోజు చెప్తున్నాను. ఎందుకంటే ఈ అమానుషమైన ఈ క్రైమ్ని నిజంగా ఖండిస్తున్నాం, మహిళా లోకం అంతా ఖండిస్తూ ఈరోజు ఒక మానవహార ద్వారా ఈ ఒక క్రైమ్ని మేము ఈ కళ్యాణధురం టౌన్లో మేము ఖండిస్తున్నామని చెప్పడం జరుగుతూ ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్ న్యూస్.